పాలసీస్తో యూ లిప్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ప్లాన్ గురించి విశదీకరించి త్వరలో చెప్పబోతారు. దయచేసి చాలా వరకు అందరు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యే ఏర్పాటు చేయడం వలన మీకు ఎంతో లాభం వస్తుంది. ఈ రోజులలో యూలిప్స్ గురించి చాలామంది అడుగుతున్నారు, మనము కనీసం చెప్పే స్థితిలో ఉండాలి. దాని మంచి చెడులు అని మన పాలసీస్ ఇంత మంచి పెట్టుకొని ప్రైవేట్ వాటికి వెళ్ళిపోతున్నారు చాలామంది. కాబట్టి దయచేసి మీరు జూమ్ విషయంలో తెలిసినప్పుడు కంపల్సరీ అటెండ్ కాండి. 500 అయిన తర్వాత కూడా ఒకవేళ బాగా అనిపిస్తే నేను టెలిగ్రామ్ యాప్ ఒకటి ఉంది, లేని వాళ్ళు దానిలో జాయిన్ కాండి, దానిలో కూడా ఆ వీడియో పెడతాను. 1 అవర్ ఈ సెషన్ మొత్తం కూడా వీడియో పెడతాను, దానిలో కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ పొరపాటున చూడలేని వాళ్ళు ఎవరు ఉంటే, సార్ది ఎంత ఇష్టమే అంత మంచి క్వాలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాయిస్ క్లియర్గా ఉందా? థ్యాంక్ యూ సో మచ్. గురు ప్రార్థన చేసి మీటింగ్ స్టార్ట్ చేద్దాము. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఫ్రెండ్స్, ఈ ఫాస్ట్ ట్రాక్ గురువులకు అలాగే ఈ మీటింగ్కి విచ్చేసిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి మీలో నేను తెలుసు. జస్ట్ నా పేరు మామిడి బాలకృష్ణ, కోదాడ బ్రాంచ్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎస్బీఐగా వర్క్ చేస్తున్నాను. మీకు ఈరోజు సెషన్లో ఏంటంటే పెన్షన్ ప్లానింగ్ గురించి, అంటే ఒక బ్రహ్మాండమైన పాలసీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. డీటెయిల్డ్గా చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. సో డౌట్స్ ఏమైనా ఉంటే తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా కాల్ చేసినా సరే, ఒకవేళ నేను బిజీగా ఉండి కాల్ తీయకపోయినా కానీ తర్వాత మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో మీ అందరు కూడా మొబైల్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకునేటప్పుడు అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్తో మనం ఉండాలి కంపల్సరీగా. దయచేసి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను అడగండి, తర్వాత నేను క్లారిఫై చేస్తాను. లెట్ అస్ స్టార్ట్ ద సెషన్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ సింగిల్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్, యు ఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ పోవర్టీ. ఒకటే జీవనాధారం, అంటే జీవితం ఆదాయం కనుక ఒకటే ఉంటే మనం అంట ఒక్క అడుగు దూరంలో ఉంటామంట భేదరికానికి. ఈ మాట నేను చెప్పింది కాదు, వారెన్ బఫెట్ గారు చెప్పారన్నమాట. ఎప్పుడు కూడా మనకి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకోవాలి, కస్టమర్కి ఎలా డెవలప్ చేయాలన్నది ఈ సెషన్లో తెలుసుకుందాం. వై ద రిచ్ గెట్ రిచర్. మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, భేదవారు ఏమవుతున్నారు, ఇంకా భేదవారు అవుతున్నారు. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే కొన్ని హ్యాబిట్స్లో మార్పుల వల్లే ఎవరైనా ధనవంతులు కానీ భేదవాళ్ళు కానీ అవుతారు. మీకు ఈ స్లైడ్స్ అన్నీ కూడా నేను ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్ ఓన్లీ. సో ఇటువైపు చూస్తే రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి తేడా ఏం లేదు. అంటే పూర్ అంటే సంపాదించరని కాదు, సంపాదించిన దాన్ని ఎలా సద్వినియోగం చేస్తారు, ఎలా పొదుపు చేస్తారు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనే దాని మీదే ఒక వ్యక్తి రిచ్చా పూరా అనేది ఆధారపడి ఉంటుంది. ఇటు గ్రీన్ స్లైడ్లో చూస్తే రిచ్ పీపుల్, అటు రెడ్ సైడ్లో చూస్తే వాళ్ళ స్పెండింగ్ అనేది ఇచ్చారన్నమాట. ఒక పూర్ పర్సన్ ఎలా ఉంటుందంటే తన ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి, ఇంకా స్పెండ్ చేయడానికి అంటే ఇంకా మిగలడానికి ఏముండదు అనమాట. వేరేజ్ మనకి రిచ్ పీపుల్కి వాళ్ళ సంపాదనలో కొంత సేవింగ్స్ చేస్తారు, కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంత పొదుపు చేస్తారు. అయితే ఇక్కడే చిన్న మ్యాజిక్ జరుగుద్ది. ఇక్కడ చూడండి, పూర్ పీపుల్కి ఇంకా స్పెండ్ చేయడానికి అంటే మొత్తం ఖర్చు చేసేస్తారు కాబట్టి ఇంక ఇన్కమ్ అనేది ఏమి ఉండదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. వేరేజ్ రిచ్ పీపుల్, మీరు ఆ గ్రాఫ్స్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ సంపాదనలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి, ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి దానివల్ల వాళ్ళు ఇంకా రిచ్ అవుతారు. అంటే మీ జీవితాల్లో కూడా అబ్జర్వ్ చేయండి, మీరెవరు జీతాల ద్వారా ఎప్పుడు ధనవంతులు కారు. మీకు జీతం ద్వారా వచ్చిన అమౌంట్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే ధనవంతులు అవుతారు, అవునా కాదా? సో ఇన్వెస్ట్మెంటు సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
అయితే ఇన్వెస్ట్మెంట్ గురువు ఎవరు మనకి ప్రపంచంలో? వారెన్ బఫెట్ గారు. అదిగోండి, ఆయన వారెన్ బఫెట్. ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్యమైన వ్యక్తి వారెన్ బఫెట్ గారు తన 12వ ఏట నుంచే ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేశారన్నమాట. ఒక సామాన్ అంటే ఆయన ఏమి బిజినెస్ చేయలేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రపంచ ధనవంతుల్లో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ధనవంతుల ర్యాంకింగ్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి, కానీ ఆయనలో గొప్ప విషయం ఏంటంటే వారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి చాలా యూస్ఫుల్ అన్నమాట. అయితే వారెన్ బఫెట్ గారి గొప్పతనం ఏంటంటే తను ఎంత సంపాదించినప్పటికీ కూడా తన సాధారణమైన జీవితానికే ఇప్పటికీ ఆయన అదే విధంగా జీవిస్తున్నారు. అయితే వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారో చూడండి. నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, ఎప్పుడు కూడా ఒక్కటే ఇన్కమ్ మీద ఆధారపడుద్దని చెప్తున్నారు. రెండోది, మేక్ ఇన్వెస్ట్మెంట్స్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్, మనం ఇన్వెస్ట్మెంట్ చేసి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని తయారు చేసుకోవాలని చెప్తున్నారు. డోంట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, అంటే ఏదైతే మనం సంపాదించేంత అంటే ఖర్చులు చేశాక మిగిలేది పొదుపు చేయొద్దు, ముందు పొదుపు చేసిన తర్వాతే మిగతాది ఖర్చు చేసుకోమని చెప్తున్నారు. సో వారెన్ బఫెట్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆయన బర్క్షైర్ హాత్వే అని ప్రపంచంలోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ సంస్థ అనమాట, అది దాన్ని మేనేజ్ చేస్తున్నారు. తన సంపదలో 98% దాతృత్వం చేసిన గొప్ప వ్యక్తి వారెన్ బఫెట్. చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అక్కడ ఏం కనిపిస్తుంది? రెండు టేబుల్స్ కనిపిస్తున్నాయి. ఒక టేబుల్కి ఒక లెగ్ ఉంది, ఇంకో టేబుల్కి 3 లెగ్స్ ఉన్నాయి, ఒక లెగ్ లేదు. అయినా కానీ సపోజు ఒక్క లెగ్ కనుక ఉన్న ఈ టేబుల్ కనుక ఆ లెగ్ కనుక విరిగిపోతే అది స్టాండ్ అవుతుందా? కానీ 4 లెగ్స్ ఉన్నప్పుడు ఒక లెగ్ పోయినా కూడా షేక్ అయిద్దేమో కానీ కొలాప్స్ అయితే కాదు. సో మనం కూడా ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ని మనం చేసుకోవడం ద్వారా, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మాత్రమే రానున్న కాలంలో సర్వైవ్ అవ్వగలుగుతాము. దాని గురించే ఈ క్లాసు ఈరోజు. అయితే ఎల్ఐసిలో ఏంటి అలాంటి పథకాలు ఉన్నాయా అంటే, ఎల్ఐసి కొన్ని అద్భుతమైన పథకాలను లాంచ్ చేసింది. ఈరోజు మీటింగ్లో మీతో భాగంగా కొన్ని షేర్ చేసుకుంటాను. అయితే ఎల్ఐసిలో కానీ ఇప్పుడు మార్కెట్ ఎటువైపు పోతుందంటే పెన్షన్ వైపు పోతుంది. ఎటువైపు పోతుంది? పెన్షన్, రెండోది హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు, ఈ మూడిటి వైపు మార్కెట్ వెళ్తుంది. అయితే షేర్ మార్కెట్లో ఒక మంచి కొటేషన్ ఉంది, ట్రెండ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ట్రెండ్ని బట్టే మనం వెళ్ళాలి, కానీ ట్రెండ్కు విరుద్ధంగా మనం వెళ్ళకూడదు అన్నమాట. సో మార్కెట్లో పెన్షన్ ప్రొడక్ట్స్కి ఆదరణ పెరిగింది. ఎందుకు? ఈరోజు ఫ్యామిలీస్ అన్నీ చిన్న చిన్న కుటుంబాలుగా ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్న తరుణంలో లాంగ్విటీ అనేది పెరిగింది. ఈరోజు సగటు మానవుడు 70 సంవత్సరాలు 6 నెలలు బతుకుతున్నాడంట. అది రానున్న కాలంలో ఇంకొక 10 ఏళ్లలో 15 ఏళ్లలో అది 80 సంవత్సరాలు కూడా పెరుగుద్ది, 90 సంవత్సరాలు కూడా పెరుగుద్ది. ఇప్పుడు జపాన్, చైనాలో సగటు మనిషి 90 సంవత్సరాలు బతుకుతున్నారు. సో అంతకాలం బతకాలని రాసిపెట్టున్నప్పుడు మీ దగ్గర కనుక సరిగ్గా పెన్షన్ ప్లానింగ్ చెయ్యకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీరు అనుకోవచ్చు నాకు 4 స్థలాలు 5 ఇళ్ళు ఉన్నాయని, కానీ ఒకసారి మీరు 4 ఏళ్ల క్రితం వెళ్తే కరోనా వచ్చినప్పుడు చాలామంది రెంటల్ ఇన్కమ్ చేసుకున్న వాళ్ళు కూడా దెబ్బతిన్నారు, స్థలాలు కొనడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. సో ఎప్పుడు కూడా మార్కెట్ ఇప్పుడు ఎటువైపు ట్రెండ్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ వైపు వెళ్తుంది. అట్ ఎనీ మూమెంట్ మనం స్థలాల్ని, గోల్డ్ని తెలియం, దాన్ని మనం క్యాష్లో కన్వర్ట్ చేసుకోవాలి. క్యాష్ ఈజ్ ఆల్వేస్ కింగ్. సో నేనేమంటానంటే మార్కెట్లో అన్ని రకాల పోర్ట్ఫోలియోలు మనం మెయింటైన్ చేయాలి, రియల్ ఎస్టేటు, గోల్డు, ఇన్సూరెన్సు, మ్యూచువల్ ఫండ్సు. అట్లానే ప్రతి ఒక్క వ్యక్తి తన ఎసెట్స్లో కనీసం 10% అయినా కూడా యాన్యుటీ పాలసీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. యాన్యుటీస్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యకపోతే జీవిత చరమాంకంలో ఆస్తులు మనం అమ్ముకోవడానికి కూడా మనకి ఆ బలం ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. సో అటువంటి అద్భుతమైన 4 ప్లాన్స్ ఉన్నాయి ఎల్ఐసిలో, వాటి గురించి చూద్దాం మనం. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ రిటైర్మెంట్? ఇచ్చూడండి, ఈ 4 పాలసీలు మనందరికీ తెలిసినవే. మొట్టమొదటిది జీవన్ అక్షయ్ ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్. ఏంటండి జీవన్ అక్షయ్? ఈ నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ తీసుకోవచ్చు, జీవన్ అక్షయ్. రెండోది జీవన్ ఉమాంగ్. జీవన్ ఉమాంగ్ అనేది
లాంగ్ టర్మ్ పెన్షన్ పాలసీ కింద చెప్తాం. ఈవెన్ దో ఇట్ ఈస్ మనీ బ్యాక్ పాలసీ, మనం పెన్షన్ పాలసీగా చెప్తున్నాము. జీవన్ ఉమాంగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ పెన్షన్ ప్లాన్ కింద మనం భావించవచ్చు. నెక్స్ట్ డిఫర్డ్ పెన్షన్ ప్లాన్ వచ్చి జీవన్ శాంతి. డిఫర్డ్ అంటే ఏంటంటే కొంతకాలం ఆగాక ఇచ్చేదాన్ని డిఫర్డ్ అంటారు. అంటే ఇప్పుడే కాకుండా నాకు ఇప్పుడు సంపాదిస్తున్నాను నేను, ఒక 5-10 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత పెన్షన్ కావాలి అనుకుంటే అలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాన్ని జీవన్ శాంతి. ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి? జీవన్ ఉత్సవ్. ఇది షార్ట్ టర్మ్ పెన్షన్ పాలసీ. మనం ఈరోజు ఈ జీవన్ ఉత్సవ్ పాలసీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. జీవన్ ఉత్సవ్ ఇది చూడండి, చిన్నప్పుడు మనం అందరం ఒక స్టోరీ తెలుసుకున్నాం. ఒక రైతుకి బంగారు గుడ్లు పెట్టే బాత ఒకటి ఉండేదంట. అత్యాశకెళ్ళి ఏమయ్యాడంటే దాన్ని చంపేశాడు. దాని లోపలేమీ గోల్డెన్ ఎక్స్ లేవు, కానీ అలాంటి ఒక బాతు మనకి ఎల్ఐసి వారు ఇచ్చారు. అది జీవన ఉత్సవం. రియల్లీ ఫ్రెండ్స్, ఈ పాలసీ ఒక వర్సటైల్ పాలసీ అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో అన్ని రకాల హంగులు రెడీ చేశారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం దీన్ని పూర్తిగా తెలుసుకోలేకపోవడం వల్ల అమ్మలేకపోతున్నాం. ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. సో జీవన్ ఉత్సవ్ పాలసీని మామూలుగా మనం ఇన్సూరెన్స్ని అంబ్రిల్లాతో చూపిస్తాం కదా, జీవన్ ఉత్సవ్ పాలసీలో అన్ని రకాల హంగులు ఉన్నాయి. ఒక లో కాస్ట్ పాలసీ, వైడర్ కవరేజ్ ఉంది, మానసిక ప్రశాంతత ఉంది, ప్రొటెక్ట్స్ సేవింగ్స్, అలానే ట్యాక్స్ బెనిఫిట్స్. అన్ని రకాల బెనిఫిట్స్ మనకి జీవన ఉత్సవ పాలసీ అందిస్తుంది. నిజంగా కూడా ఉమాంగ్లో ఉన్న లోపాలని కూడా ఉత్సవ పాలసీలో సరిచేసి లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, నేను ఉత్సవ పాలసీ గురించి చెప్పేటప్పుడు మీ మైండ్లో ఏమని వస్తుందంటే ఉమాంగ్ బెటరా ఉత్సవ్ బెటరా అనే ఒక ఆలోచన మీకు వస్తుంది. అది పక్కన పెట్టండి. రోహిత్ శర్మ బెటరా విరాట్ కోహ్లీ బెటరా అన్నట్టు ఉంటుంది. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీని. సో ఉత్సవ్ని సెపరేట్ ఇంటెన్షన్తో లాంచ్ చేశారు. షార్ట్ టర్మ్ గురించి ఉత్సవ్, లాంగ్ టర్మ్ గురించి ఉమాంగ్. ఉమాంగ్కి ఆల్రెడీ ఒక మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అది చెడ్డ పాలసీ అని మాత్రం చెప్పదు, ఇట్స్ అన్ ఎక్సలెంట్ పాలసీ. ఉత్సవ్ కూడా ఎక్స్ట్రాడినరీ పాలసీ, దీని మార్కెట్ దీనికి ఉంది. కస్టమర్ని డిసైడ్ చేయమనండి, కానీ దయచేసి మీరు ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పొద్దు. అన్ని పాలసీలు మంచివే. మనకి హోటల్లో వస్తువులు ఎలా అమ్ముతారు? ఇడ్లీ దోశ ఏదైనా పూరి దేన్ని బట్టి అమ్ముతారు? ఆ తయారు చేయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్కి దానికి శ్రమని బట్టి మనకి పాలసీని అమ్ముతారు అన్నమాట. అంటే ఆ వస్తువుని అమ్ముతారు. అంతే ఎల్ఐసి వాళ్ళు కూడా ఉత్సవ్ అంటే ఇష్టము, ఉమాంగ్ అంటే ఇష్టం లేకపోవడం ఉండదు. ఇళ్ళు చూసుకుంటే సేమ్ వస్తుంది అన్నమాట. సో ఇన్ ఏ నట్షెల్, ఉత్సవ్ అంటే ఒక ఫెస్టివల్ అన్నమాట. ఉత్సవ్ అంటే ఒక ఫెస్టివల్, పండగ. సో దిస్ ఇస్ హోల్ లైఫ్ నాన్ లింక్డ్ నాన్ పార్ పాలసీ. హోల్ లైఫ్ అంటే జీవితాంతం ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే పాలసీని హోల్ లైఫ్ అంటారు. నాన్ పార్ పాలసీలు అంటే ఏంటి చెప్పండి? నాన్ పార్ అంటే నాన్ పార్టిసిపేటింగ్ పాలసీస్. అంటే ఇవి లాభాల్లో పార్టిసిపేట్ చెయ్యవు. లాభాల్లో పార్టిసిపేట్ చెయ్యవు అంటే ఏంటి? బోనస్ రాదని కాదు దాని మీనింగ్. ముందుగానే ఎంత డబ్బులు ఇస్తారో చెప్పేసే పాలసీలు అన్నమాట. నాన్ లింక్డ్ పాలసీలు అంటే షేర్ మార్కెట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో ఈ మూడు కండిషన్స్ ఉన్న పాలసీ. లిమిటెడ్ ప్రీమియం విత్ గ్యారంటీడ్ ఎడిషన్స్. లిమిటెడ్ ప్రీమియం అంటే ఏంటి? ఏ పాలసీని లిమిటెడ్ ప్రీమియం పాలసీ అంటారు? లిమిటెడ్ ప్రీమియం అంటే పూర్తి టర్మ్ ఎప్పుడైతే కట్టమో అప్పుడు దాన్ని లిమిటెడ్ ప్రీమియం అంటారు. సపోజ్ జీవన్ లాభ్ సార్ చెప్పారు 20 సంవత్సరాలు 16 ఏళ్ళు కడతాం. ఎనీ పాలసీ మనం ఎప్పుడైతే పూర్తి టర్మ్ ప్రీమియం పే చేయమో దాన్ని లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీ అంటారు. ఈ పాలసీలో కూడా లిమిటెడ్ అంటే కొంతకాలం కడతాం, కొంత వెయిట్ చేస్తాము, తర్వాత మనీ బ్యాక్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ పాలసీ గొప్పతనం ఏంటంటే, మీరు చూసారో లేదో కానీ ఇస్రో చైర్మన్ ఒక మాట అన్నారు, భవిష్యత్తులో మనిషి 200 సంవత్సరాలు కూడా బతకడానికి అవకాశం ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎవరైనా విన్నారా? భవిష్యత్తులో టెక్నాలజీ పెరగడం వల్ల మనిషి ఆయుర్దాయం అనేది పెరుగుతూ ఉంది. సో ఈ పాలసీలో ఏంటంటే 100 ఇయర్స్ అయిపోయాక కూడా మనీ బ్యాక్స్ ఇస్తూనే ఉంటారు. 100 ఇయర్స్ అయిపోయాక కూడా మనీ బ్యాక్స్ ఇస్తారు. మనం ఎంతకాలం బతికుంటే అంతకాలం ఇస్తారు. ఉమాంగ్లో 99 సంవత్సరాల పాటు మనీ బ్యాక్ ఇచ్చి 100th ఇయర్ మనకి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు. ఉత్సవ్లో మనం బతికున్నంత కాలం ఇస్తారు. నేను 100 ఇయర్స్ అని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను.
మచ్ అవేటెడ్ ప్రోడక్ట్, గేమ్ చేంజర్ ఇన్ ఎల్ఐసి. సరే, దీంట్లో కొన్ని చిన్న చిన్న విషయాలు మనం క్లియర్గా తెలుసుకుంటేనే మనం ఈ క్లియర్గా కస్టమర్కి పాలసీ అమ్మగలుగుతాం. ఇవన్నీ మాకు తెలిసినవే కదా ఎందుకు చెప్తున్నారనుకోవచ్చు. ఫ్రెండ్స్, నా మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మీటింగ్ అయిపోయేసరికి ప్రతి ఒక్కరికి కూడా అరటిపండు వలిచేటట్టు మీ కాన్సెప్ట్ ఎక్కియాలనే ఉద్దేశం. అందుకనే నేను బేసిక్స్ నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్, అంతకుమించి ఏమనుకోవద్దు. సో మినిమం ఏజ్ వచ్చి పాలసీకి 90 రోజులు, 90 డేస్ నుంచి 65 ఇయర్స్ వరకు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత ఉంది. ఎన్ని రోజులు? 90 డేస్. 90 డేస్ అంటే వెరీ షార్ట్. మనకి గతంలో జీవనలో 59 ఉంది, దీనికి 65 ఇయర్స్ వరకు కూడా అంటే తీసుకునే ఏజ్ అనేది మనకి వైడర్గా చేశారు ఈ పాలసీలో. రెండోది అత్యంత ఇంపార్టెంట్, 5 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్. ఇప్పుడు మార్కెట్లో ఎల్ఐసి ఏజెంట్స్కి మెయిన్ సమస్య ఉన్నటి వరకు ఏముండేదంటే షార్ట్ టర్మ్ లేవు, ఎల్ఐసి అంటే లాంగ్ టర్మ్, ఎల్ఐసి అంటే లాంగ్ టర్మ్, అంతకాలం కట్టలేము. జనాల రిలేషన్స్ ఈరోజు షార్ట్ టర్మ్ అయిపోయాయి, ఇంకెందుకు అడగరండి వాళ్ళు, షార్ట్ టర్మ్ పాలసీలు అడుగుతారు. సో షార్ట్ టర్మ్ అనేది 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు మనకి ఇచ్చారు. 5 ఇయర్స్ వాళ్ళకి అంటే టర్మ్ తక్కువ కట్టే వాళ్ళకి, 10 ఏళ్ళు కట్టే వాళ్ళకి, 16 ఏళ్ళు కట్టే వాళ్ళకి, అన్ని రకాల టీమ్స్ని, అన్ని రకాల మనస్తత్వాల్ని, మనుషుల్ని కవరేజ్ అయ్యే విధంగా 5 to 16 వరకు ఇచ్చారు. ఫర్ ఏజెస్ 8 and above ప్రీమియం పేమెంట్ టైం 5 ఇయర్స్ ఎలౌడ్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ 5 ఏళ్ళ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 8 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే, 8 సంవత్సరాలు and above మాత్రమే ఈ 5 ఇయర్స్ పీపీటీ అనేది వర్తిస్తుంది. మరి 5 ఇయర్స్ పీపీటీ ఎవరికి వర్తించిందంటే 0 to 7 ఇయర్స్ వరకు ఉన్నారు కదా, వాళ్ళకి 16 ఇయర్స్లోంచి వాళ్ళ వయసు తీసేస్తే వచ్చేదే ప్రీమియం పేయింగ్ టర్మ్. అర్థమైందా? 8 సంవత్సరాలు వాళ్ళకి మాత్రమే మనం 5 ఇయర్స్ పీపీటీ ఇవ్వగలుగుతాం. 8 సంవత్సరాలు 9, 10 అక్కడి నుంచి. 8 సంవవత్సరాలలోపు వాళ్ళకి మాత్రం, 0 to 7 ఇయర్స్ వాళ్ళకి మాత్రం 16 ఇయర్స్లోంచి వయసు తీసేస్తే వచ్చేదే ప్రీమియం పేయింగ్ టర్ము. మ్యాక్సిమం ప్రీమియం సీజింగ్ ఏజ్ 75, మినిమం సమ్మష్యూర్డ్ ఈ పాలసీలో 5 లాక్స్. ఇది బాగా గుర్తుంచుకోండి, మ్యాక్సిమం, దెర్ ఈజ్ నో లిమిట్. సో లైఫ్ లాంగ్ కవరేజ్ టిల్ ఏజ్ 100 అనేది దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ప్లాన్. 100 అంతకు మించి కూడా, ఇది ఒక ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ₹40 per thousand సమ్మష్యూర్డ్ ఈజ్ యాడెడ్ డ్యూరింగ్ పీపీటీ. మనకి ఈ పాలసీలో గ్యారంటీ ఎడిషన్ ₹40 ఇస్తున్నారు. గ్యారంటీ ఎడిషన్ ఎంత మొత్తం మీద ఇస్తారు? ₹1000 సమ్మష్యూర్డ్ మీద ఇస్తారు. 1000 కి ₹40 అంటే లక్షకి ఎంత? 4000 రూపాయలు. ఓకే, ఈ ₹4000 మన గ్యారంటీ ఎడిషన్ అనేది ఓన్లీ ప్రీమియం పేయింగ్ టర్మ్లోనే ఇస్తారు. ప్రీమియం కట్టడం అయిపోయిన తర్వాత ఇవ్వడం అనేది జరగదు. ఉమాంగ్లో మాత్రం ప్రీమియం అయిపోయిన తర్వాత కూడా బోనస్ అనేది ఇస్తారు, కానీ ఎంత ఇస్తారు అన్నది సర్క్యులర్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అని డిఫరెన్షియల్ స్కేల్ అన్నాడు, ఒక మాట అయితే ఇచ్చాడు, ఇస్తాము కానీ డిఫరెంట్ బేసిస్లో ఇస్తాం. ఉమాంగ్ మనకు ఉత్సవ పాలసీలో మాత్రం ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉంది. ఇలాంటి పాలసీలు ఎందుకు అమ్మాలో తర్వాత చెప్తాను మీకు ఎందుకు అమ్మాలి. ఇక్కడ ఏముంది? నువ్వు తప్ప అందరూ రిటైర్ అయిపోయే వాళ్ళే నాయన, అందుకే అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పి ఒక్కడవే దొరికిపోకు. గ్యారంటీ పాలసీలు నమ్ముకో, అమ్ముకో. చాలామంది ఏజెంట్స్ ఈరోజు కరెక్ట్గా చెప్పలేక అంత వస్తుంది ఇంత వస్తుంది అని అంచనాలు వేసి చెప్పి ఈరోజు మార్కెట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. సో మార్కెట్ ఎల్ఐసి ఇది గమనించింది, ఎల్ఐసి ఇమేజ్ కోల్పోతుంది. ఎల్ఐసి ఎందుకంటే ఏజెంట్స్ అంటే ఎల్ఐసి, ఎల్ఐసి అంటే ఏజెంట్స్. ఎల్ఐసి అనేది సెపరేట్ కాదు ఫ్రెండ్స్, ఎల్ఐసి అంటే ఏజెంట్సే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు ఎల్ఐసి అంటే ఏదో లేదు, మీరు అందరూ కలిస్తేనే ఎల్ఐసి. సో మన గురించి లాంచ్ చేసిన పాలసీ, నువ్వు రిటైర్మెంట్ లేని వృత్తిలో ఉన్నారు, మీది వృత్తి ఉద్యోగం కాదు, మీది వృత్తి, వృత్తిలో ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ లేదు కాబట్టి ఇలాంటి గ్యారంటీడ్ పాలసీలు అమ్మినప్పుడు మన వృత్తిని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలం. సో కంపల్సరీగా ఈ పాలసీ గురించి మీరు క్షుణ్ణంగా నేర్చుకొని ఈ ఒక్క పాలసీ ద్వారా కూడా ఎండిఆర్టీ చాలా సులభంగా చేయొచ్చు. అది ఎలానో కూడా మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద ఇన్కమ్ బెనిఫిట్స్? సరే అండి, ఉత్సవ పాలసీ తీసుకున్నాం, ఏంటి బెనిఫిట్స్ ఏమి ఉన్నాయని చూస్తే ఇన్కమ్ బెనిఫిట్స్ 2 రకాలు ఉన్నాయి. రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ అంటే ఈ పాలసీలో సమ్మష్యూర్డ్లో 10% అనేది రెగ్యులర్గా ఇన్కమ్ బెనిఫిట్ రూపంలో ఇస్తారు.
రెండోది ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ బెనిఫిట్. రెండోది ఏంటంటే ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్. ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ అంటే ఏం లేదు, ఒకవేళ నాకు పెన్షన్ వద్దు సార్, నాకు మనీ బ్యాక్ వద్దు సార్ అనేవాళ్ళు ఉంటారా ఉండరా? ఉంటారు కదా. మరి అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఆలోచించి ఎల్ఐసి వాళ్ళు రెగ్యులర్గా పెన్షన్ కావాలంటే పెన్షన్ తీసుకోవడానికి, వద్దు అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు లాంచ్ చేశారన్నమాట. ఇది రెండు రకాల ఇన్కమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటేమో సమ్మషుల్లో 10% ఇస్తే, రెండోది ఏంటంటే మనకు వచ్చిన అమౌంట్ని ఎవ్రీ ఇయర్ 5.5% తోటి కాంపౌండింగ్ చేసేసి మనకే ఇస్తారనమాట. అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు 75% ఒక 1 ఇయర్లో మ్యాక్సిమంగా మనకి జమ అయిన డబ్బుల్లో 75% డబ్బుల్ని విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు కాబట్టి దీన్ని ఫ్లెక్సీ అంటారు. ఫ్లెక్సీ బెనిఫిట్ అంటారు. రెగ్యులర్ బెనిఫిట్లో 10%, ఫ్లెక్సిబుల్ దాంట్లో ఏంటంటే ఈ 10% అనేది చక్రవడ్డీలో యాడ్ అయింది. ఏమైంది? చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీలో 5.5% యాడ్ అయింది. సో 5.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రపంచంలో మొత్తం 7 వింతలు ఉంటే 8వ వింతే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్తారు. దీని గురించి నేను తర్వాత చెప్తాను. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే 5.5% కదా సార్ అని అనుకోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఏ సంస్థ దగ్గర కూడా ఇన్నేళ్ల పాటు అన్నేళ్ళు అంటే 100 ఏళ్ళైనా కానీ 5.5% చక్రవడ్డీ చేసి ఇచ్చే పథకాలు లేవు. ఫస్ట్ ఎల్ఐసి వాళ్ళకి గట్టిగా ధన్యవాదాలు లేవు చెప్పండి. ఎందుకంటే రానున్న కాలంలో వడ్డీ రేట్లు అనేది లేదు. ఇప్పుడు జపాన్లో అలా చూసుకుంటే వడ్డీ రేట్లు నెగిటివ్లో ఉన్నాయి, అంటే అసలు వడ్డీ రేటే లేదు. మరి ఇండియా కూడా జపాన్ ఆర్థిక వ్యవస్థను ఆల్రెడీ దాటేసి ముందుకెళ్ళిపోయింది. మరి ఇండియాలో 100 ఏళ్ళ పాటు 5.5% కాంపౌండెడ్లో ఇస్తున్నారంటే దానికి ఎంతో ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఇవ్వగలుగుతారు. వాటి గురించి మనం చేద్దాం. అలానే ఆప్షన్ టు స్విచ్ అన్నమాట. ఆప్షన్ టు స్విచ్ అంటే సపోజ్ మీరు ప్రపోజల్ దశలో ఆప్షన్ 1 పెట్టారు. ఆప్షన్ 1 ఏంటి? రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ పెట్టారు 10%. తర్వాత కొంతకాలం అయిన తర్వాత కస్టమర్ అంటాడు నాకు ఇది వద్దు, కాంపౌండింగ్ అయితే బెటర్ అంట, సుబ్బారావు గారు చెప్పారు అంటాడు. అలా అయితే మార్చుకోవడానికి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? మనకి పేమెంట్స్ స్టార్ట్ అవ్వడానికి 6 మంత్స్ ముందు వరకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కస్టమర్ మూడ్ని బట్టి స్విచ్ చేసుకోవచ్చు, దాని నుంచి దానికి. కానీ వన్స్ ఫైనల్గా ఇచ్చిన తర్వాత మాత్రం ఉండదు. 6 మంత్స్ వరకు మాత్రం మనకి ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంకా లోను సరెండరు చూద్దాం. ఇది కొద్దిగా వినండి, ఇక్కడ చిన్నగా ఉంటుంది. లోను సరెండరు, ఈ పాలసీలో లోన్ ఫెసిలిటీ ఉంది కదా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 ఇయర్స్ తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంది. అయితే ఇన్ఫోర్స్ పాలసీలకి సరెండర్ వాల్యూలో 75% లోన్ ఇస్తారు. పేడప్ పాలసీలకి 50% సరెండర్ వాల్యూలో లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే పాలసీ మనకి మనీ బ్యాక్స్ వచ్చేటప్పుడు ఆ మనీ బ్యాక్ అమౌంట్లో 50% కన్నా కూడా ఈ లోన్ ఇంట్రెస్ట్ దాటకుండా ఉండాలి. ఈ మూడే కండిషన్స్. ఇన్ఫోర్స్ పాలసీలకి ఎంత ఇస్తారు? 75% సరెండర్ వాల్యూలు ఇస్తారు. పేడప్ అయిన పాలసీలకు కూడా ఇస్తారు. పేడప్ అంటే ఏంటో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేడప్ అంటే కూడా చెప్తాను. పేడప్ పాలసీకి ఎంత ఇస్తారు? నెక్స్ట్ పాలసీ మనకి మనీ బ్యాక్ స్టార్ట్ అవుతాయి కదా. మనీ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనం లోన్ తీసుకోవచ్చు, కానీ మనం తీసుకునే లోన్ వాల్యూ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఆ మనీ బ్యాక్ వాల్యూలో 50%ని మించకుండా ఉండాలి. ఇదే కండిషన్. నెక్స్ట్ రిస్క్ కవరేజ్ చూద్దాం. ఫ్రెండ్స్ దీంట్లో బేసిక్ సమ్ అష్యూర్డ్ 7 టైమ్స్ రిస్క్ కవరేజ్, 105% ఆఫ్ ద మన టోటల్ ప్రీమియమ్స్ పేడ్ అని 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. 7 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వర్తించదు. బేసిక్ సమ్ అష్యూర్డ్ ఓకే, మీరు చూసుకోవాల్సిందల్లా మనం కట్టే ప్రీమియంకి, అంటే దీనికి ఐటీ క్యాలిక్యులేషన్ ఒక చిన్నది ఉంది అది చెప్తాను. ఓన్లీ ఏజెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 10 టైమ్స్ మాత్రమే ప్రీమియం ఉండాలి. 10 టైమ్స్ అంటే
ప్రీమియానికి 10 పెట్టి మల్టిప్లై చేస్తే సమ్మ షూడ్ అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే సెక్షన్ 10-10D రూల్ అనేది అప్లికబుల్ అయింది. ఆ సెక్షన్ 10-10D రూల్ అప్లికబుల్ కాకపోతే మనకు వచ్చే సర్వైవల్ బెనిఫిట్స్ ట్యాక్సిబుల్ అవుతాయి. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీరైతే అది మైండ్లో గుర్తుంచుకోండి. టర్మ్ రైడర్ యాడ్ చేస్తే వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటంటే అలాంటి కేసెస్కి మీరు టర్మ్ రైడర్ యాడ్ చేయడమే సొల్యూషన్ అన్నమాట. టర్మ్ రైడర్ యాడ్ చేస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం నుంచి 100% సేఫ్ అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దానికి వెళ్దాం. సో షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ విచ్ ఈజ్ బెటర్? ఇది చెప్పండి, కస్టమర్కి షార్ట్ టర్మ్ అమ్మడం బెటరా లాంగ్ టర్మ్ అమ్మడం బెటరా? ఉత్సవపల్స్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీరెవరయ్యా డిసైడ్ చేయడానికి? అది మీ డ్యూటీనా? కస్టమరే డిసైడ్ చేస్తాడు. ఎప్పుడు కూడా కస్టమర్కి మీరు అన్నీ చెప్పాలే కానీ ఆయన్నే ఎంచుకోమని చెప్పాలి. తొందరపాటు గురయ్యి మీరు సలహా ఇస్తే నీ వల్లే ఇట్లా అయిందని చెప్తాడు. సో కస్టమర్ షార్ట్ టర్మ్ అయినా ఎంచుకుంటాడు, లాంగ్ టర్మ్ అయినా ఎంచుకుంటాడు. షార్ట్ టర్మ్ ఎంచుకున్నా లాంగ్ టర్మ్ ఎంచుకున్నా మనకు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే షార్ట్ టర్మ్ చేసినప్పుడు ప్రీమియం పెరుగుద్ది, లాంగ్ టర్మ్ చేస్తే టెన్యూర్ పెరుగుద్ది. మనకి కమిషన్ అనేది ప్రీమియం మీద పే చేస్తారు కాబట్టి ఈ పాలసీలో నేను రకరకాలుగా టెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్ పెట్టినా లాంగ్ టర్మ్ పెట్టినా ఏజెంట్కి లాస్ ఎటువంటి లేదు. షార్ట్ టర్మ్ పెడితే ముందు డబ్బులు వస్తున్నాయి, లాంగ్ టర్మ్ పెడితే లాంగ్ టర్మ్గా వస్తున్నాయి, కానీ వచ్చే డబ్బుల్లో ఎటువంటి తేడా లేదు. కాబట్టి మీరు నిశ్చింతగా షార్ట్ టర్మ్ అయినా అమ్ముకోండి, లాంగ్ టర్మ్ అయినా అమ్మండి, కానీ కస్టమరు అవసరాలకు అనుగుణంగా అమ్మడం అనేది ఏజెంట్ యొక్క ముఖ్య ధర్మం అన్నమాట. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం అమ్మకూడదు. ఎప్పుడు కూడా పాలసీ ఎలా అమ్మాలి అంటే పాలసీ మెచ్యూరిటీ అనేది కస్టమర్ యొక్క అవసరాలకు అనుగుణంగా మ్యాచ్ చేసి అమ్మాలి. అంటే ఎలా అమ్మాలి, ఇది మీ పాప మ్యారేజ్కి, ఇది మీ బాబు హైయర్ ఎడ్యుకేషన్కి అని గోల్ ఓరియంటేషన్తో మనం పాలసీ అమ్మినప్పుడు మాత్రమే ఆ మెచ్యూరిటీ డబ్బులు ఫ్రిడ్జ్లకి టీవీలకి వెళ్లకుండా ఖచ్చితంగా గోల్కి వెళ్తాయి. అదర్వైజ్ గోల్ లేకుండా అమ్మినప్పుడు ఏం చేస్తారంటే ఏదో విధంగా అమ్ముతారు. అందుకనే పాలసీ అమ్మేటప్పుడు ఎమోషనల్గా దానికి ఏదైనా కనెక్ట్ చేయండి. ఒక పాప మ్యారేజ్, ఒక బాబు హైయర్ ఎడ్యుకేషన్, నీ పదవీ విరమణ ప్రణాళిక, ఇలాంటివి ఏమైనా ఎమోషనల్గా అమ్మినప్పుడు, ఎమోషనల్ కాంట్రాక్ట్ పెట్టినప్పుడు మాత్రమే కస్టమర్ అనేవాళ్ళు పాలసీని ముందుకు తీసుకెళ్తారు. కానీ లేకపోతే సరెండర్ చేసే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ అయినా కానీ లాంగ్ టర్మ్ అయినా కానీ మనకు సమస్య లేదు. అతని అవసరాలే మన పరమావధి, అతని అవసరాలకు అనుగుణంగా అమ్మడం మాత్రమే మన జీవిత లక్ష్యం. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ అనేది చూడండి ఫ్రెండ్స్. డెత్ బెనిఫిట్ అనేది మామూలుగా ప్రీమియం టర్మ్లో చనిపోతే సమ్ అష్యూర్డ్ అప్పటి వరకు ఎక్రూ అయిన గ్యారంటీడ్ ఎడిషన్ కల్పిస్తారు ప్రీమియం టెన్యూర్లో చనిపోతే. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ పెట్టుకున్న సమ్ అష్యూర్డ్ డెత్ ఎక్రూడ్ గ్యారంటీ ఎడిషనే ఇస్తారు. ఓన్లీ ఫ్లెక్సీ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మాత్రము ఇన్సూరెన్స్ అమౌంట్, గ్యారంటీ ఎడిషన్స్, అలానే ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ ద్వారా ఏదైతే మనం మన దగ్గర పెట్టుకొని 5.5% కాంపౌండింగ్ చేస్తున్నామో ఆ అమౌంట్ కూడా కలిపేసి ఇస్తారు. సో సింపుల్గా ఇది ఫ్రెండ్స్ డెత్ బెనిఫిట్ అనేది. నెక్స్ట్ పెయిడప్ వాల్యూ. ఇందాకే చెప్పా కదా పెయిడప్ వాల్యూ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రెండు రకాల పెయిడప్స్ ఉంటాయి. ఏంటవి? ఫుల్లీ పెయిడప్, పెయిడప్. ఫుల్లీ పెయిడప్ అంటే ఏంటంటే కస్టమర్ 10 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నాడు, 10 ఏళ్ళ పాటు ప్రీమియం పేమెంట్ చేసేసారనుకోండి, దాన్ని ఫుల్లీ పెయిడప్ పాలసీ అంటారు. అర్థమైందా? 10 ఏళ్ళు పెట్టుకున్నారు, 10 ఏళ్ళ పాటు ప్రీమియం చెల్లించేశారు, దాన్ని ఫుల్లీ పెయిడప్ పాలసీ అంటారు. కానీ కస్టమరు 10 ఏళ్ళు పెట్టి 5 ఏళ్ళే కట్టాడు, దాన్ని పెయిడప్ వాల్యూ ఎక్వైరీ అయిందంట. మినిమం పెయిడప్ వాల్యూ ఎక్వైర్ అవ్వాలంటే ఈ పాలసీలు ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 2 ఇయర్స్ 2 ఇయర్లీ ప్రీమియమ్స్ పూర్తి చేస్తే అతనికి ఈ పాలసీలో పెయిడప్ వాల్యూ వస్తుంది. సింపుల్గా పెయిడప్ వాల్యూ గురించి చెప్పాలంటే కస్టమరు టెన్యూర్ 10 సంవత్సరాలు పెట్టుకున్నారు, 5 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేశారు. ఎన్నేళ్ళు చేశారు? 5 ఏళ్ళు చేశారు. అప్పుడు ఏమైంది? 5/10 అంటే 10 లక్షల పాలసీ తీసుకున్నారు, 10 ఏళ్ళ టర్మ్ పెట్టుకున్నారు, 5 ఏళ్ళే కట్టారు. అప్పుడేమైంది? 5/10 అంటే 1/2, 10 లక్షల పాలసీ కాస్త 5 లక్షల పాలసీ యొక్క వాల్యూకి వచ్చేస్తుంది.
సో ఎప్పుడైతే పాలసీ వాల్యూ బేసిక్ సమ్మష్యూడ్కి ఈక్వల్గా ఉంటుందో ఆ పాలసీకి ఏమైనా బెనిఫిట్స్ ఈ 5 లక్షల మీద 10% అనేది లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 5 లక్షల కన్నా 5 లక్షల కన్నా తక్కువకి వెళ్ళిపోద్దో అప్పుడు మాత్రం ఆ పెయిడప్ వాల్యూకి అనుగుణంగా పేమెంట్స్ చేస్తారు. మినిమం ఎంత ఉండాలి పెయిడప్ వాల్యూ? 2 లక్షలు ఉండాలి. 5 లక్షలు వస్తే ఇంకా మనకి ఫుల్ పాలసీ రన్నింగ్లోకి వచ్చినట్టే. అప్పటి వరకు కట్టిన గ్యారంటీడ్ ఎడిషన్స్ మాత్రం 10 లక్షల పాలసీకి కట్టినవి మాత్రమే యాడ్ అవుతాయి. 10 లక్షల పాలసీకి కట్టిన గ్యారంటీ ఎడిషన్స్ యాడ్ అవుతాయి. మనకి మనీ బ్యాక్ మాత్రం 5 లక్షల మీద ఇస్తారు. దానికి ఎలా ఇస్తారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 లక్షలు కనుక పెయిడప్ వాల్యూ వస్తే దానికి డెత్ బెనిఫిట్ వాల్యూ ఇస్తారు, గ్యారంటీడ్ ఎడిషన్స్ ఇస్తారు. 2 లక్షల లోపు వస్తే మనకి ఏమీ బెనిఫిట్స్ రావు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటే మనకి మనీ బ్యాక్ పెయిడప్ వాల్యూ మీద 5% ఇస్తారు. 3 నుంచి 4 ఉంటే 6%, 4 నుంచి 5 లక్షల వరకు ఉంటే 7% ఇస్తారు. 5 లక్షలు కనుక వచ్చేస్తే ఎంత ఇస్తారు? 10%. అందరికీ అర్థమవుతుందని నేను చెప్పేది ఫ్రెండ్స్, ఏ ఒక్కరికి కూడా అర్థం కాకుండా ఈ క్లాస్ నుంచి నేను వెళ్ళను. ఎవరికి డౌట్ ఉందో అడగండి, నా నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఈ పాలసీలో ఇది ఇంపార్టెంట్ స్లైడ్ ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పాలసీలో మనకి మనీ బ్యాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయన్నది దీని గురించి చెప్తాం. 5 నుంచి 8 సంవత్సరాల వాళ్ళకి 11 ఇయర్స్లోంచి తీసేస్తే వాళ్ళకి అక్కడ, అంటే 5 సంవత్సరాల వ్యక్తికి 11th ఇయర్ ఎండింగ్లో మనీ బ్యాక్ వస్తుంది. 6 ఏళ్ళ ప్రీమియం పేయింగ్ టర్మ్ పెట్టుకున్నా, 6 ఏళ్ళు అయినా అతనికి టర్మ్ 6 ఏళ్ళు పెట్టుకున్నా మనీ బ్యాక్ అనేది 11th ఇయర్ ఎండింగ్లో వస్తుంది. 7 ఏళ్ళైనా అంతే, 11th అంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 8 ఏళ్ళకైతే 7 ఏళ్ళకైతే 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇక 9వ సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఏంటి, 9 ఇయర్స్ కట్టైన తర్వాత 3వ సంవత్సరం ఎండింగ్లో ఇస్తారు. 3వ సంవత్సరం ఎండింగ్లో ఇస్తారు అంటే 12th ఇయర్ ఎండింగ్లో మనకి మనీ బ్యాక్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 14th ఇయర్కి అయితే 17th ఇయర్, 15th కి అయితే 18th ఇయర్ ఎండింగ్, 16th ఇయర్ అయితే 19th ఇయర్ ఎండింగ్లో మనకి మనీ బ్యాక్స్ అనేవి రావడం జరుగుతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనకి 5.5% ఇస్తారన్నారు కదా. పీపీఎఫ్ అనేది ఓన్లీ 15 ఇయర్స్ మాత్రమే ఇస్తుంది. ఈపీఎఫ్ అనేది, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది 60 ఇయర్స్ వరకు ఇస్తుంది. ఉత్సవ పాలసీ మాత్రం 100 సంవత్సరాల వరకు కూడా కాంపౌండింగ్ చేస్తారు. సో నో పోర్ట్ఫోలియో గివ్స్ లైఫ్ లాంగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. భారతదేశంలో ఏ పోర్ట్ఫోలియో కూడా మ్యూచువల్ ఫండ్స్ కానీ, మీకు ఇంకో విషయం, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కాంపౌండింగ్ అవ్వవు ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాలు కాంపౌండింగ్ అవుతాయి, కొన్ని సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఓన్లీ గ్యారంటీడ్ పాలసీలు మాత్రమే రెగ్యులర్గా కాంపౌండింగ్ అవుతాయి. ఉత్సవ పాలసీలో 5.5% 100 సంవత్సరాల వరకు కూడా కాంపౌండింగ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుంది అన్నది చెప్తాను. సపోజు ఎవ్రీ ఇయర్ 1 లక్ష తీసుకోకుండా ఒక 10 సంవత్సరాలు ఆగాడు అనుకోండి, అతని వాల్యూ ఎంత అయిద్దంటే, 10 లక్షలు అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతని డబ్బులు మన దగ్గర ఉంటే 13,58,000 రూపాయలు అనేది కాంపౌండింగ్ ద్వారా 3,58,000 అదనంగా సంపాదిస్తారు. 15 సంవత్సరాలకి 23,64,000, 24వ సంవత్సరానికి అది మన డబ్బులు 24 లక్షలు అయితే కాంపౌండింగ్ 26,15,000 రూపాయలు అదనపు ఇన్కమ్ని జనరేట్ చేయడం జరిగింది. 35వ సంవత్సరానికి మన డబ్బులు 35 లక్షలు ఉంటే కాంపౌండింగ్ ద్వారా అది 1,00,000 రూపాయలు అయింది. సో కాంపౌండింగ్ అనేది చాలా బెనిఫిట్. చాలామంది ఏజెంట్స్ ఈ క్లాసును మిస్ అయిపోతున్నారు. ఎప్పుడైతే కాంపౌండింగ్ జరుగుద్దో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే 75% ఫ్లెక్సిబుల్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని తీసుకొని ఎన్నో కాంబినేషన్స్ చేసి మనం ఇంకా ఈ పాలసీని అద్భుతంగా ప్రజెంటేషన్ చేయొచ్చు అన్నమాట. ఒక చిన్న స్టోరీ మన శివకుమార్ సార్ చెప్పింది వీడియో రూపంలో నేను ప్రజెంటేషన్ ఇస్తాను. So he decided to set out for the palace and appeal to the generosity of the king. ఈ స్టోరీ చూస్తే మీకు అర్థమైపోతుంది. Upon being summoned by the king, he started reciting his poems. Wow.
The king, well pleased, asked him to name his reward. Pointing to the finely wrought chessboard, the poet said, Your Highness, if you place just one grain of rice in the first square and double it for every square, I will consider myself well rewarded. Are you sure? Asked the king. Just grains of rice and not gold? Yes, Your Highness. So it shall be. So the courtiers started placing the grains of rice. One on the first square. Two on the second. Four on the third. Eight on the fourth square. And so on. By the time they came to the 10th square, they had to place 512 grains of rice. By the 20th square, the number swelled to 5,24,288. When they came to the halfway mark, the 32nd square, the grain count was 214,74,83,648. Soon the count increased to lakhs of crores. Eventually, the hapless king had to hand over his entire kingdom to the clever poet. And it all began with one grain of rice. Moral of the story? Never underestimate the power of compounding. So, గట్టిగా చెప్పట్లు కొట్టు ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది. కాంపౌండింగ్ పవర్ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. భూమండలం మీదే నిజంగా ముందుకెళ్తే కనుక ఇప్పుడు పండుతున్న రైస్కి ఇంకా 120 times ఎక్కువ పండిస్తే కానీ ఆ చెస్ బోర్డ్ చివరిలో మనకు అంత ధాన్యం రాదంట. సో కాంపౌండింగ్ యొక్క గొప్పతనం అది ఫ్రెండ్స్. సో ఈ ప్రపంచంలో వెల్త్ సంపాదిస్తున్న వాళ్ళంతా కూడా ఈ కాంపౌండింగ్ చేయడంలో సిద్ధహస్తులు అన్నమాట. మనీని వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఈవెన్ 5.5%తో కూడా చాలా అద్భుతంగా జరుగుద్ది. సో ఇక్కడ ఏంటంటే 5.5% అనేది చిన్నదే కానీ గ్యారంటీగా రెగ్యులర్గా 5.5%తో కాంపౌండింగ్ అవ్వడం వల్ల ఈ పాలసీ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ని మన ముందిస్తుంది అన్నమాట. సో కస్టమర్స్కి వెల్త్ జనరేట్ చేయాలంటే ఇలాంటి పాలసీలు మనం ఖచ్చితంగా అమ్మాలి. సో ఇప్పుడు ఇన్ జనరల్గా చాలామంది ఏజెంట్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే పాలసీలు బ్రహ్మాండంగా చెప్తారు, పాలసీలు బ్రహ్మాండంగా చెప్తారు కానీ కస్టమర్స్ లాజికల్గా ఆలోచిస్తే ఎవరు ఎల్ఐసి పాలసీలు కొనరు. అంటే వాళ్ళకి ఎంతసేపుకి తక్కువ రిటర్న్ ఇస్తుందని మైండ్లో ఉంటుంది. సో పీపుల్ దేన్ని బట్టి బై చేస్తారంటే ఎమోషన్స్ని బట్టి బై చేస్తారు. ఒక ప్రోడక్ట్కి జీవనానంద్ ప్రోడక్ట్ ఎందుకు సక్సెస్ అయింది? ఆ ప్రోడక్ట్ వెనకాల ఒక ఎమోషన్ అనేది ఉంది. ఆ ఎమోషన్స్ని చూపించడంలో దర్శకుడు రాజమౌళి చాలా గొప్ప వ్యక్తి కాబట్టి అతని సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి. ప్రతి సినిమాలో కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి పాత్ర వెనకాల ఒక ఎమోషనల్, శివగామి, కట్టప్ప, ఏ పాత్ర వెనకాలైనా ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్తో చెప్పగలగాలి. సో మీ అందరికి కూడా చిన్న టెక్నిక్స్ ఏంటంటే, పీపుల్ డోంట్ బై లాజిక్, దే బై ఎమోషన్స్ అటాచ్డ్ టు ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ తోటి ఏవైతే ఎమోషన్స్ ముడిపడి ఉంటాయో దాన్ని కొంటాడు కాబట్టి ప్రతి ప్రోడక్ట్ కూడా ఆ ఎమోషన్స్ని కలిపి అమ్మినప్పుడు మాత్రమే మీరు గొప్ప సేల్స్ వ్యక్తిగా అవుతారు, లేకపోతే ఆర్డినరీ ఏజెంట్గానే మిగిలిపోతారు ఫ్రెండ్స్. అందరూ చెప్తారు ఇదే ప్రోడక్ట్, మరి కొంతమంది పెద్ద ప్రీమియమ్స్ ఎందుకు తీసుకురాగలుగుతున్నారంటే ఆ ఎమోషనల్ సెల్లింగ్లో వాళ్ళు సిద్ధహస్తులు అన్నమాట. సో ప్రతి ప్రోడక్ట్కి ఒక ఎమోషన్ దాంతో వెనకాల అటాచ్ చేసి అమ్మడం నేర్చుకోండి. రెండోది, ప్రోడక్ట్ని స్టోరీస్ రూపంలో చెప్పడం. ఇలాంటి స్టోరీస్ రకరకాల స్టోరీస్ ఉన్నాయి, ఆ రకరకాల స్టోరీస్ని చెప్పండి. పీపుల్కి సమస్యల్ని చూపించండి. నీకు ఈ సమస్య ఉంది, పదవీ విరమణ ఒక సమస్య, పిల్లల పెళ్ళి ఒక సమస్య, ఇల్లు కట్టుకోవడం ఒక సమస్య, దానికి సొల్యూషన్ నా దగ్గర ఉందని సమస్యను చూపించి ప్రోడక్ట్ అమ్మండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అన్నమాట. ఎప్పుడు లాజికల్గా ఇంత కడితే అంత వస్తాయి, అంత కడితే ఇంత వస్తాయి అని చెప్తే మాత్రం
మీ సక్సెస్ రేట్ తక్కువ, ఎమోషన్స్ తోటి మీ అమ్మాయి ఏంటి, అబ్బాయి ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, ఇలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ చేయండి. వాటిని ఎలా చెప్పాలో ఆ కాన్సెప్ట్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో సెల్ ఉత్సవ్ డిఫరెంట్లీ, ఈ ఉత్సవ్ పాలసీని ఇప్పుడు దాకా దాంట్లో ఉన్నవన్నీ నేర్చేసుకున్నాం, కానీ ఈ పాలసీని డిఫరెంట్గా ఎలా అమ్మాలి అన్నది చూద్దాం. ఒకటి ఏంటంటే ఫాదర్స్ లైఫ్ లాంగ్ ఇయర్లీ గిఫ్ట్ టు గర్ల్ చైల్డ్, రెండోది గ్రాండ్ పేరెంట్స్ గిఫ్ట్ టు గ్రాండ్ చిల్డ్రన్, మూడోది హౌస్ వైఫ్స్ రెగ్యులర్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్, నాలుగోది మదర్స్ సపోర్ట్ టు సన్, ఐదోది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఫర్ పెన్షన్. అంటే ఇప్పుడు దాకా మనం పాలసీ గురించి ఎంత తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకున్నాం, ఇక నుంచి ఎలా అమ్మాలో తెలుసుకున్నాం. ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఫాదర్స్ గిఫ్ట్ టు డాటర్, ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ అనేది ఇక్కడ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల చేతిలో, అంటే తండ్రి కానీ తల్లి కానీ, గ్రేట్, ఓ ఆడపిల్లలు, సో మీరంతా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా తన కూతురు స్పెషల్ అండి, ప్రతి తండ్రికి కూడా తన కూతురు చాలా స్పెషల్. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా కూతురు కూతురికి తండ్రికి ఉన్న బాండింగ్ అనేది చాలా గొప్పది. సో ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కూతురు తండ్రి గురించి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది, తండ్రి కూడా కూతురికి ఏం చేయాలా, ఇంకేమి ఇవ్వాలా, ఇంకెలా ఇవ్వాలని ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి తండ్రులందరూ కూడా ఈ జీవన ఉత్సవ పాలసీని మీ చిట్టి గారాల తల్లికి కనుక ఆ పాలసీని ఇస్తే, వాళ్ళ లైఫ్ లాంగ్ తండ్రికి ఆ కూతురికి ఉన్న ఎమోషన్స్ అవి గుర్తుకొచ్చి వాళ్ళకి ఎంతైనా ఎంత పెట్టి రుణం తీసుకుంటాం చెప్పండి. సో ఆ విధంగా అమ్మాలి ఫ్రెండ్స్. దానికి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో జీవితాంతం మనం వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఒకటి చెప్పండి, ఈ మీ పాపని మంచిగా చదివగలుగుతారు, మీ పాపకి ఏది కావాలంటే అది కొనియగలుగుతారు, ఎలాంటి భర్త వస్తాడో, తన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుందో మీరు ఎవరైనా ఊహించగలరా? ఊహించలేరు. మీరు ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరున్నా లేకపోయినా మీ పాప ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మీరు కోరుకుంటారు కదా. తనకి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఈ ఉత్సవ పాలసీని ప్రజెంటేషన్, అంటే ఒక గిఫ్ట్గా ఇచ్చి, తనకి రెగ్యులర్గా తన బర్త్డే రోజున ఉదయాన్నే 10 టంగ్ అని ఒక మెసేజ్ వచ్చి 100,000 రూపాయలు 200,000 డాడీస్ గిఫ్ట్గా వస్తే ఎంత బాగుంటుంది ఊహించుకోండి. ఆ ఈ జీవన ఉత్సవ పాలసీ అటువంటి మ్యాజిక్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ జీవన ఉత్సవ పాలసీ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక డాటర్ ఏజ్ 1 ఇయర్, ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 సంవత్సరాలు, 10 లక్షల రూపాయల ఉత్సవ పాలసీ ఇస్తే మనకి మంత్లీ ప్రీమియం వచ్చి 5,500 పడుతుంది. మనకి 16వ సంవత్సరం ప్రీమియమ్స్ పేమెంట్ చేయడం అయిపోద్ది. 19వ నుంచి తను బతికినంత కాలం 100,000 రూపాయలు లైఫ్ లాంగ్గా వస్తాయండి, లైఫ్ లాంగ్గా వస్తాయి. తన ఆర్థిక అవసరాలకు కూడా ఎలా వస్తాయో ఒకసారి చూస్తే, ఇక్కడ 3వ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను 3వ నుంచి చెప్పండి? చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ కవరేజు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే వస్తాయి కదా, లేదా 8వ సంవత్సరం ముందు, ఈ రెండింటిలో ఏది ముందైతే అది కదా. అందుకని 3వ నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ 11,20,000 ఎలా వచ్చింది ఇన్సూరెన్స్ కవరేజు? 10 లక్షల పాలసీ కదా, సంవత్సరానికి ఎంత గ్యారంటీ ఎడిషన్ జమ అవుతుంది? 40,000. 3 ఇయర్స్ కదా, 40 × 3 = 11,20,000. క్యాలిక్యులేషన్ కరెక్టేనా? ఓకే. సో ఆ అమ్మాయికి 3వ నుంచి 16వ వరకు, అంటే కట్టడం ప్రీమియమ్స్ కట్టడం అయిపోద్ది, ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా 16,08,000కి వచ్చేసి ఆగిపోద్ది. అటు లోను అటు సరెండర్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, 19వ నుంచి ఎవ్రీ ఇయరు 1 lakh rupees తనకి 100 ఇయర్స్ వచ్చే వరకు వస్తుంది. నెలకి 5,500 రూపాయలతోటి ఈ విధంగా 16 సంవత్సరాలు పెట్టుకుంటే, మీరు 1 ఇయర్ పాపదికి ఈ విధంగా ప్లాన్ చేస్తే ఎవ్రీ ఇయరు 1 lakh rupees LIC నుంచి ట్యాక్స్ ఫ్రీ డబ్బులు వెళ్తాయి, తనకి లోన్ ఉంటుంది, సరెండర్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కొనసాగుద్ది, 70 ఏళ్ళు వచ్చే వరకు ప్రమాద బీమా సదుపాయం కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఆడపిల్లకి తన తండ్రి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్. మీరు కూడా ఇంకా ఏమీ ఆలోచించకుండా ఈ మీటింగ్కి వచ్చేసిన వాళ్ళందరూ కూడా, నేను మ్యూచువల్ ఫండ్స్ని స్టడీ చేశాను, ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాది MBA ఫైనాన్స్ మార్కెటింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, నేను మ్యూచువల్ ఫండ్స్లోనే పోర్ట్ఫోలియో, అంటే దాంట్లోనే ప్రాజెక్ట్ వర్క్ చేశాను,
మ్యూచువల్ ఫండ్స్ మంచివని కాదు, కానీ ఆ రిస్క్ గురించి తెలుసుకోవడం మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అన్నవి అంత ఈజీ ఏమి కాదు. అంటే షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ అందరి పోర్ట్ఫోలియోలు ఉండాలి. ఏ ప్రోడక్ట్ మనం తీసుకున్నా కానీ దాని వెనకాల రిస్క్ను అర్థం చేసుకొని మాత్రమే తీసుకోవాలన్నమాట. చాలామంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటున్నారు కదా, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో చాలామంది మూడేళ్ళకే వెనక్కి వచ్చేస్తానంట. ఐదేళ్ళకి వచ్చేసరికి 80 మంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ అంటున్నారు కదా, కంటిన్యూ చేయట్లా. ఎందుకు? ఎమోషన్స్ లేవు, అక్కడేదో మార్కెట్ పడిపోతుందని భయాలు, దాని గురించి లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ తెలియదు, దానివల్ల పోతున్నాయి. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ కొన్ని మన పోర్ట్ఫోలియోలో ఉండడం వల్ల గ్యారంటీగా వస్తుంది. ప్రతి ఆడపిల్లకి మీరు చిన్నపిల్లలకి ఈ విధంగా చేస్తే కనుక వాళ్ళ భవిష్యత్తు బంగారమయం అవ్వడం గ్యారంటీ. రెండోది ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ గిఫ్ట్. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు? తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ. వీళ్ళు వాళ్ళ పిల్లలకి, మన వాళ్ళకి ఏ విధంగా గిఫ్ట్ ఇవ్వచ్చు అన్నది కాన్సెప్ట్. గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ డియర్ టు ఎనీ గ్రాండ్ పేరెంట్. మా నాన్నగారు పెంచినంత క్రమశిక్షణతో మా తాతయ్య నన్ను పెంచలేదు. మా తాతయ్య మా నాన్నని ఎంతో క్రమశిక్షణతో పెంచాడు. నా దగ్గరికి వచ్చేసరికి అలా వదిలేశాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడు అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్టు ఎంతో మంది కూడా వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏం కాలే అంటారు. సో గ్రాండ్ పేరెంట్స్కి, గ్రాండ్ చిల్డ్రన్ మీద లాట్ ఆఫ్ ఎఫెక్షన్, ఎమోషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి, గ్రాండ్ పేరెంట్స్ని ఐడెంటిఫై చేసి చాలామందికి ఈరోజు 1,50,000 పెన్షన్ వచ్చే గ్రాండ్ పేరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి సఫిషియెంట్గా సరిపోతున్నాయి. అలాంటి గ్రాండ్ పేరెంట్స్ని మీరు ఐడెంటిఫై చేసి మీరు గనక వాళ్ళకి మీ మనవళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి ఒక షార్ట్ టర్మ్ 5 ఏళ్ళ పాటు కట్టే పాలసీ ఒకటి ఉంది, జీవితాంతం వాళ్ళకి ఒక పెన్షన్ వచ్చే విధానంలో ఏర్పాటు చేయొచ్చు అంటే చాలామంది గ్రాండ్ పేరెంట్స్ ఖచ్చితంగా పాలసీలు చేస్తారు. ఇక్కడ తాతయ్య కానీ నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళు ప్రపోజర్గా ఉంటారు, ప్రీమియం వాళ్ళు పే చేస్తారు, బెనిఫిట్స్ మనవళ్ళకి వస్తాయి. సో ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. మనకి శోభన్ బాబు గారు ఉన్నారు కదా, శోభన్ బాబు గారు ఆ రోజుల్లోనే తన యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్ అందరికి కూడా మంత్లీ 5 లాక్స్ రూపీస్ వచ్చే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎల్ఐసిలోనే నెలకి 5 లక్షల రూపాయలు వాళ్ళ జీవితాంతం వచ్చే విధంగా ఆ రోజుల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో గ్రాండ్ పేరెంట్స్ని మీరు ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళకి అమ్మాలి. అలాంటి వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసుకొని ఈ పాలసీని గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ పాలసీగా అమ్మాలి. రెండోది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. మీ అందరికీ ఎస్ఐపి తెలుసు. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఎస్ఐపిలో ఏంటంటే మనం డబ్బులు కట్టుకుంటూ వెళ్తాము. ఎస్ఐపిలో ఏం జరుగుతుంది, ఎస్డబ్ల్యూపిలో ఏం జరుగుద్ది అంటే క్రమానుగుణంగా డబ్బుల్ని తీసేస్తూ వస్తాం. క్రమానుగుణంగా డబ్బుల్ని తీసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, తర్వాత ఏమో తీసుకుంటూ వెళ్తాం. దాన్ని ఎస్డబ్ల్యూ ప్లాన్ అంటారు. ఈ ఉత్సవ పాలసీని ఎస్డబ్ల్యూపి ప్లాన్గా ఏ విధంగా అమ్మొచ్చో చూద్దాం. సపోజు 30 ఇయర్స్ వ్యక్తికి 10 లాక్స్ పాలసీ 11 ఇయర్స్ టెన్యూర్తో పెడితే సంవత్సరానికి 1,04,239 రూపాయలు అవుతుంది. 14th ఇయర్ నుంచి అంటే అతనికి 44 ఇయర్స్ వచ్చేసరికి మనీ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. మనం మాత్రం కస్టమర్ని ఇంకా వర్క్ చేసే ఏజ్ ఉంది కాబట్టి 60 ఇయర్స్ నుంచి తీసుకునే విధంగా ప్రోత్సహిస్తాం. అతనికి 44వ సంవత్సరం నుంచే 1,00,000 రూపాయలు జమ అవడం స్టార్ట్ అయింది. ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ ఆప్షన్లో పెట్టి అతనికి 44వ సంవత్సరం నుంచి 16 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. 60వ సంవత్సరం నుచి 2 లక్షల్ని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఎవ్రీ ఇయర్ తీసేటట్టు ప్లాన్ చేస్తాం అన్నమాట. అంతా చేశాక కూడా అతనికి కాంపౌండింగ్లో అంటే ఫైనల్ అమౌంట్ వచ్చేసి 76,19,000 రూపాయలు 100వ సంవత్సరం ఇంకా అంటే 60వ సంవత్సరం నుంచి 2 లక్షలు తీసుకుంటూ వెళ్ళగా కూడా అతనికి చివరికి 76,19,000 రూపాయలు ఉంటాయి. ఇది దాని ప్లాన్. 30 ఏళ్ళ వ్యక్తి 14వ సంవత్సరం నుంచి అంటే 11 ఏళ్ళు కడతాడు. 14వ సంవత్సరం అంటే 44వ సంవత్సరం నుంచి అతనికి డబ్బులు వస్తూ ఉంటాయి. 60 ఏళ్ళ నుంచి తీసేసరికి కాంపౌండింగ్ వల్ల 44వ సంవత్సరానికి 26,99,000 అవుతాయి. తర్వాత ఎవ్రీ ఇయర్ 2 లాక్స్ రూపీస్ అతను విత్డ్రా చేసినా కూడా అతనికి 100వ సంవత్సరంకి వచ్చేసరికి ఇంకా అతని దగ్గర 76,19,640 రూపాయలు మిగిలే ఉంటాయి. దీన్ని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు.
అంటే ఈ విధంగా కూడా మన ఉత్సవ పాలసీని అమ్మడానికి జరుగుతుంది. సో మనం ఇప్పుడు దాకా పాలసీల గురించి నేర్చుకున్నాం, దాన్ని ఎలా అమ్మాలి, ఎమోషన్స్తో ఎలా అమ్మాలి, పెన్షన్గా ఎలా అమ్మాలి, ఒక తండ్రి తన కూతురికి గిఫ్ట్ ఇచ్చే విధంగా ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది, హౌస్ వైఫ్కి ప్లాన్ చేయకపోతే ఊరుకుంటారండి వాళ్ళు? ఇంట్లో భార్యలకి ప్లాన్ చేయకపోతే ఊరుకుంటారా? మేము మీకు ఇంత కష్టపడి ఇన్ని చేస్తున్నారు కదా. భార్యలు చాలామంది 80% హౌస్ వైఫ్సే ఉంటారు, వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు, వాళ్ళకున్న ప్రపంచం భర్తే, తన కోపం తాపం ఏదైనా భర్తడే తీసుకుంటారు కాబట్టి. మీ భార్యకి బయట ప్రపంచం తెలియదు కాబట్టి ఆమె పేరు మీద హౌస్ వైఫ్కి రెగ్యులర్గా వచ్చే విధంగా అమ్మడం ఇంకో కాన్సెప్ట్ అన్నమాట. దాంట్లో రెగ్యులర్గా ఒక 1 lakh పర్ మంత్ వచ్చే విధంగా ఒక 10 lakhs పాలసీని ఉత్సవంలో 11 years టర్మ్తో అమ్మితే ఇయర్లీ 1,04,239 వస్తుంది. తనకి బతికినంత కాలం 44th year నుంచి ఎవ్రీ ఇయర్ 1 lakh rupees అనేది రావడం జరుగుతుంది. సో ఒక భార్యకి ఈ విధంగా ఒక భర్త గిఫ్ట్గా ఇస్తే తనకి లైఫ్ లాంగ్ అనేది పెన్షన్గా రావడానికి జరుగుద్ది. ఇది ఉత్సవ పాలసీ 100 years వరకు, ఓన్లీ 11 years, సంవత్సరానికి 104,000 చొప్పున 11 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేయాలి. 14th year నుంచి మనీ బ్యాగ్స్ రెగ్యులర్గా వస్తాయి. సో ఇప్పుడు దాకా మనం రకరకాలుగా ఉత్సవని ఒక సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్గా, ఒక తండ్రి తన కూతురికి గిఫ్ట్ ఇచ్చే విధంగా, ఒక తాత మనవుడు కాన్సెప్ట్లోగా రకరకాలుగా చూసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్క పాలసీతోటి కూడా, ఈ ఒక్క పాలసీ అంటే ఈ ఒక్క ఉత్సవ పాలసీ ద్వారా కూడా MDRT ఎలా చేయొచ్చు అన్నది చెప్తాను. ఈ ఉత్సవ పాలసీలో లేనిదంటే ఏం లేదండి, షార్ట్ టర్మ్ ఉంది, లాంగ్ టర్మ్ ఉంది, రెగ్యులర్ గ్యారంటీ బెనిఫిట్స్ ఉన్నాయి, కాంపౌండింగ్ బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి, అన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఉత్సవ పాలసీలో ఉన్నాయి. మధ్యలో కట్టకుండా వెళ్ళిపోయినా కానీ ఆ కస్టమర్కి లాస్ అనేది లేదు ఈ పాలసీలో. గ్యారంటీడ్ రిటర్న్స్ ఉన్నాయి, 100 ఏళ్ళ తర్వాత కూడా ఉంది, లోన్ ఉంది, సరెండర్ ఉంది, అన్నీ కలిపిన పాలసీ ఉత్సవ పాలసీ. ఉత్సవ పాలసీ ఒక్క పాలసీ ద్వారా కూడా మనం MDRT చేయొచ్చు. మనం చేయాల్సిన సెగ్మెంట్ ఏంటంటే 3 సెగ్మెంట్లు చేయాలి. ఉత్సవ పాలసీని 5 ఏళ్ళ షార్ట్ టర్మ్ తోటి కొద్దిగా ప్రీమియం ఎక్కువ కట్టే వాళ్ళని 871.5 అంటే దాని ద్వారా 5 ఏళ్ళ ప్రీమియం అంటే ఎక్కువ ప్రీమియం వస్తుంది, దాని ద్వారా కొంతమందిని 10 సంవత్సరాలు. ఈ 871.5 అనేది టార్గెట్ హై ఎర్నింగ్ క్లయింట్స్ విత్ షార్ట్ టర్మ్ అపెటైటు. 871.10 అనేది పీపుల్ హూ వాంట్స్ నైదర్ లాంగ్ నార్ షార్ట్ టర్మ్, అటు ఎక్కువ వద్దు ఇటు తక్కువ వద్దు. అట్లానే 871.15 మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సెక్షన్ 10(10D) అప్లికబుల్ అయ్యే విధంగా కనుక చేస్తే 10 లక్షల రూపాయల సమ్మర్ష్యూర్ తోటి 5 ఏళ్ళ టర్మ్ తీసుకుంటే మనకి 2,22,600 రూపాయల ప్రీమియం వస్తుంది. 18 పాలసీల ద్వారా కూడా, ఇక నుంచి మనకి 6 నెలలు ఉంది MDRT సాధించడానికి, 18 పాలసీల ద్వారా కూడా మీరు MDRT నామ్స్ పూర్తి చేయొచ్చు. అదే కనుక మీరు 15 లక్షల పాలసీ తీసుకొని 3,32,400 తోటి 12 పాలసీలు చేసినా కూడా యూ విల్ బికమ్ MDRT. ప్రతి లక్ష్యాన్ని మనం చిన్న చిన్న సబ్ డివిజన్స్ కింద చేసి ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఓన్లీ ఉత్సవ పాలసీ ద్వారా మీరు MDRT ఇక్కడ అటెండ్ అయిన 530 మంది కూడా ఈజీగా MDRT 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. బ్రూస్లీ ఎప్పుడు చెప్తాడు, బ్రూస్లీ ఏమంటాడు, నాకు రోజుకు 10,000 కిక్కులు కొట్టేవాడు 100 కిక్కులు కొట్టేవాడితో ప్రాబ్లం లేదంట, ఒక్క కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడు అంటేనే నాకు భయం. మీరు ఒక పాలసీని తీసుకోండి, దాంట్లో మాస్టరీ చేయండి, పూర్తిగా దాన్ని బాగా నేర్చుకోండి, అన్ని రకాలుగా చేయండి. ఆ ఒక్క పాలసీ ద్వారా కూడా మనం MDRT సాధించడానికి ఈజీ అవకాశం ఉంది. ఉత్సవని షార్ట్ టర్మ్ పాలసీల రూపంలో అమ్మి కూడా మీరు 10 ఇయర్స్, 5 ఇయర్స్, 15 ఇయర్స్ దాని ప్రకారం కూడా చేయొచ్చు. ఉత్సవంలో మెయిన్ మీరు చూసుకోవాల్సిందల్లా, ఓకే, అమౌంట్ తీసుకోండి, ఆ 10%ని 10 పెట్టి మల్టిప్లై చేస్తే మన ప్రీమియం కన్నా తక్కువ ఉండాలన్నమాట. అంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ప్రీమియానికి 10 times కన్నా ఎక్కువ, అది ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను దాని గురించి. దానికి సొల్యూషన్గా ఏంటంటే మనం చేయాల్సింది ఓన్లీ టర్మ్ రైడర్ యాడ్ చేయాలి. ఎక్కడెక్కడైతే మీకు ప్రాబ్లం వస్తుందో టర్మ్ రైడర్ని యాడ్ చేయండి. టర్మ్ రైడర్ని యాడ్ చేస్తే సమస్య పోద్ది. 11 సంవత్సరాలు అండ్ అబోవ్ కట్టిన వాటికి ఇన్ జనరల్గా 12 ఏళ్ళు 11 ఏళ్ళు కట్టే వాటికి ఈ సెక్షన్ 10(10D) ప్రాబ్లం రావట్లేదు.
అంటే 10 times కన్నా ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది ప్రీమియం కన్నా. సో ఎక్కడైతే 11 years దానికి కూడా చాలా సందర్భాల్లో రావట్లేదు, 10 years అక్కడ మాత్రం మీరు టర్మ్ రైడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఉత్సవంలో మీరు ఇబ్బంది పడదు. ఒకవేళ యాడ్ చేయకపోతే ఏమైంది సార్ అని మీకు డౌట్ వస్తుంది, ఏం కాదు, మీకు వచ్చే దాంట్లో అంటే మనీ బ్యాక్లో 2% టీడీఎస్ అనేది కట్ చేస్తారు. ఆ టీడీఎస్ని మళ్ళీ మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి తెప్పించుకోవచ్చు. ఇది సమస్య. అది ఎన్ఆర్ఐస్కి మళ్ళీ వేరే రూల్ ఉంది, వాళ్ళకి ఇండియన్స్కి అయితే ఇది రూల్. సో 4 రకాలు 5 రకాల రీజన్స్ ఉన్నాయి ఉత్సవ పాలసీ నమ్మడానికి. వాటికన్నా ముఖ్యంగా మనం మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఒక్కటి చూద్దాం. మార్కెటింగ్ ఆపర్చునిటీ ఏంటంటే మనకి టార్గెట్ మార్కెట్ చాలా పెద్దది ఉత్సవకి. 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 65 సంవత్సరాల ముసలి వ్యక్తి వరకు కూడా మనకి ఉత్సవ పాలసీ అమ్మడానికి స్కోప్ ఉంది. రెండోది ఏంటంటే షార్టెస్ట్ ప్రీమియం పేయింగ్ టర్మ్, షార్ట్ ప్రీమియం పేయింగ్ టర్మ్ లైఫ్ లాంగ్ 10% మనీ బ్యాక్ ఇస్తాడు. ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ కూడా మనకి ఇస్తున్నారు, అంటే వద్దనుకుంటే ఫ్లెక్సిబుల్గా కూడా తీసుకోవచ్చు. అలానే మైనర్ చిల్డ్రన్కి అంటే 25 లక్షల వరకు మైనర్ చిల్డ్రన్కి పేరెంట్స్ మ్యాచింగ్ ఇన్సూరెన్స్ లేకుండా మనం చిన్నపిల్లల్ని ఐడెంటిఫై చేసి 25 lakhs వరకు కూడా పాలసీ ఇవ్వచ్చు. పీడబ్ల్యూబీ తోటి ఎంతైనా ఇవ్వచ్చు. సో 25 లక్షల వరకు మైనర్ చిల్డ్రన్కి ఎటువంటి మ్యాచింగ్ ఇన్సూరెన్స్ లేకుండా ఈ పాలసీ అమ్మొచ్చు. మేజర్ స్టూడెంట్స్కి 50 lakhs వరకు కూడా ఈ పాలసీ ఇవ్వడానికి ఉంటుంది, పేరెంట్స్ మ్యాచింగ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఉత్సవం అనేది చాలా బెస్ట్ ప్లాన్ ఫ్రెండ్స్. ఆడపిల్లల పెళ్లి గురించి మీ ఇంటి మహాలక్ష్మికి మీ కన్న కూతురికి మీరు ఇచ్చే జీవితకాల నగదు బహుమతి ఏముందంటే ఈ ఉత్సవ పాలసీ ఫ్రెండ్స్. రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ను ఉపయోగించుకొని మనందరం కూడా మన MDRT లక్ష్యాలను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మిగతా సంస్థలకి మన సంస్థకి తేడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక బ్రాండ్ అయితే, సావరిన్ గ్యారంటీ అండర్ సెక్షన్ 37 ఆఫ్ LIC యాక్ట్ 1956, ఇది ఓన్లీ LIC ఆఫ్ ఇండియాకే ఉంది. LIC కట్టే ప్రతి రూపాయికి కూడా మనకు గ్యారంటీ ఉంది. మనం ఏది చెప్పినా కూడా మనకు గ్యారంటీ ఉంది. ఇది మనం ఒక్క ఇన్సూరెన్స్ LIC సంస్థకు మాత్రమే ఉంది. చట్టంలో మన గురించి సెపరేట్గా రాసి ఉంది, LIC కట్టే ప్రతి రూపాయికి కూడా గవర్నమెంట్ హామీ అని రాసి ఉంది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ధైర్యంగా పాలసీలు చేయండి. సెలబ్రేట్ లైఫ్ విత్ ఉత్సవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు నోట్లో పెట్టినట్టు చెప్పేశాడు ఆయన. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.